మా ఇంట్లో లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఓకేనండి, మా వాడికి మీ అమ్మాయి తెగ నచ్చేసింది. మేమైతే కట్న కానుకల గురించి ఓ పెద్దగా పట్టించుకోం. కాకపోతే మా ఓడికి కోరిక ఉందండి. అదేదో చెప్పేశావ్. నాకు కట్నంతో పాటు తింటా ఉల్లిపాయ కావాలి. బాబు ఇది చేతులు కావు కాళ్ళు అనుకోండి. ఆడపిల్లలు గల తండ్రిని ఎన్ని లక్షలు ఖర్చు అయినా గుమరించి పెళ్ళి గ్రాండ్గా చేపిస్తాను, కానీ ఆ ఉల్లిపాయల విషయం మాత్రం మర్చిపోండి. నాకు ఉల్లిపాయలు కావాల్సిందే, ఎక్కువే అడగలా, జస్ట్ కింటానే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కనీసం కింటా కూడా ఇప్పెట్టాలా? పెళ్లి భోజనంలో పుదీనా పచ్చడి ఉండాల్సిందే, అందులో ఉల్లిపాయ పడాల్సిందే. అయ్యా కావాలంటే ఓ 2-3 లక్షలు కట్నం ఎక్కువైనా వేసుకుంటాను, కానీ పెద్ద మనసు చేసుకుని బాబుని కొంచెం బెట్టు దిగమని చెప్పండి. లేదండి, మా వాడు కనీసం కింటా ఉల్లిపాయ తీసుకురాకపోతే బంధువులు మా పరివేం గాను. మా వాడికి మీ అమ్మాయి నచ్చింది కాబట్టి కింటాతో సరిపెట్టాం, లేకపోతే మా వాడి ఎవరికి 5 కింటాలు అడిగేవాళ్ళం. కావాలంటే బ్యాంకులు కూడా ఏవో లోన్లు ఇస్తున్నాయంట కదా, ట్రై చేయండి. ఇదిగో చూడండి, మీరు కూడా ఇలా బేరాలంటే ఎలాగండి? ఆడపడుచు కట్నం కింద ఇప్పటికే ఇల్లు నగ నట్రా మీ పిల్ల పెళ్ళికి అయిపోతున్నాను. ఇప్పటికిప్పుడు మీరు ఉల్లిపాయలు కావాలంటే నా వల్ల కాదు బాబు. అయితే ఈ సంబంధం కలుపుకోవడం మా వల్ల కూడా కాదు. ఏంటి ఒక ఉపాయం చెప్తాను. ఏంటది? ఏమంటారు? అయితే బాగా ఓకే. అయితే థ్యాంక్స్ బాబు గారు, థ్యాంక్స్. పదండి పదండి. బావ గారు ఈసారికి ఇలా కానివ్వండి. ఏమిటిది సంబంధం తెచ్చింది? నేను నాకు తెలియకుండా నా సంభావన నాకు ఇవ్వకుండా మీరు మీరు కలిపేసుకుంటారా? ఒప్పడకండి పంతులు గారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? 1000 పదాలు సంభావన ఇచ్చుకుంటాం, భోంచేసి వెళ్ళండి. 1000 పదహార్లా ఏవాడికి కావాలి? ఓని ఇంకొక 500 తీసుకోండి పంతులు గారు. 1000 కాదు కదా, 10,000 అయినా వద్దు. మరి నాకు కూడా ఒక 10 కిలోలు ఉల్లిపాయలు కావాలి.